హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను మన ఛానల్ని మొదటిసారి చూడడం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి మేము వినాయకుని సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటున్నాం మీరు ఎలా చేసుకుంటున్నారు మీరందరు కూడా బాగా చేసుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను సో చూడండి వినాయక చవితి అంటేనే అసలు అందరికి ఇష్టమైన పండుగ మన భారతదేశంలో అయితే ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద పెద్ద మండపాలు డెకరేషన్లు దేవుడికి నైవేద్యాలు అసలు అంతంగా చాలా మంచిది ఎందుకంటే నైన్ డేస్ అందరం ఒక్క దగ్గరే కలుస్తాం ఎందుకంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు రెగ్యులర్గా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు మనం అందరం ఎవరైనా కలవాము సో ఈ ఫెస్టివల్కి మాత్రం అందరం కలుస్తూ ఉంటాము చూడండి ఫైనల్గా దేవుడికి తమలపాకులు చామంతి దండ గరక గరక అయితే మెయిన్ స్టేషన్ అంటాం కదా సో ఇట్లా పంతులు వరకు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టాము మీరందరూ కూడా బాగా చేసుకుంటున్నారా చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను చాలా ఎంజాయ్ చేస్తుండ్రేమో అందరూ మేము కూడా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం గేమ్స్ అది ఇది ఈ వీడియో ఈ ఇందు ఈ వీడియోలో థర్డ్ డే అండ్ ఫోర్త్ డే టూ డేస్కి సంబంధించినవి ఉంటవి చూడండి మీరు చూస్తారని నాకు తెలుసు చూడాలి కూడా అయితే సెకండ్ డే థర్డ్ డే గురించి చెప్పినాయి కదా ఫస్ట్ డే సెకండ్ గురించి చెప్పినా కదా థర్డ్ ఏమో భద్రపద శుద్ధ షష్ఠి అంటారంట లంబోదర వినాయకుడు మనం ఏంటంటే నైవేద్యము పేలాలంట సో ఇక్కడ కూడా మేము ఆల్రెడీ తినేసినాం పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు చాలా బాగా ఆడుతున్నారు ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు సో వాళ్ళు ఎంత యాక్టివ్ తెలుసా అసలు ఎంత బాగా ఆ పిల్లలు కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే పిల్లలు ఎవరైనా ఓడిపోతే చాలు ఏడవడం స్టార్ట్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే నేనే మైక్ పట్టుకున్నాను నేనే పిలుస్తున్నాను పిల్లల్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరు సపోర్టివ్గా ఇట్లనే ఉండాలి నాకైతే బాగా నచ్చింది ఈ పిల్లలు ఆడుకోవడం పెద్దవాళ్ళకి ఏంటిదంటే ఫోర్త్ డే రోజు పెట్టుకున్నాం సో తను పిల్లలకి గణేష గణేష సాంగ్ చెప్తున్నారు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు అయితే చాలా ఎంజాయ్గా మంచిగా యాక్టివ్గా ఉన్నారు ఫోర్త్ డేనేమో భద్రపద శుద్ధ సప్తమి అంటాము గజనాన వినాయకుడు నివేదన చెరుకు గడ్డలు ఇక తర్వాతకి పెద్దవాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు ఇంకా ఫుల్ ఎంజాయ్ కానీ ఇంతమంది ఎట్లా తెలుసా మనం అదే ఇంట్లో ఉంటే ఇంతమంది పచ్చం పచ్చు నేనైతే రెగ్యులర్గా కిందికి వాకింగ్ వెళ్తా ఉంటా వీళ్ళు ఎవరు నాకు తెలియదు సో అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అదే ఇప్పుడు మేము వినాయకుడి దగ్గరికి వచ్చాము కదా ఇంతమంది పచ్చమయ్యారు మాకు సో అంతే ఎందుకంటే మనం అందరితో బాగుంటే అందరు కూడా మనతో బాగుంటారు అందరు కలిసిపోతారు నేనైతే ఈజీగా కలిసిపోతా ఇంకొకటి ఏంటిదంటే వీళ్ళు ఇంత ఇంత మంచి మంచిగా డ్యాన్సులు చేస్తున్నారు నాకేమో అస్సలు డ్యాన్స్ చేయడం రాదు వీళ్ళని చూసి నేర్చుకుంటున్నాను నేను అనుకోవచ్చు రాణిది కూడా ఎందుకు చేస్తున్నావు అనుకోవచ్చు కానీ రాదు అనుకొని నిల్చుంటే అది ఇంకా అస్సలు రాదు అదే మనకు రాకున్నా కొంచెం కొంచెం ట్రై చేయాలి చేస్తానైనా వస్తుంది ఏదైనా అంతే నాకు వంటలు రాకు బట్ నేను వంటలు చేస్తున్నా అంతే నా వీడియోస్ రెగ్యులర్గా మా ఇంట్లో చూస్తున్నారు మా పేరెంట్స్ వాళ్ళు షాక్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా చిట్టి అయినా ఇవన్నీ చేసేది అని మా అక్క రెగ్యులర్గా కాల్ చేస్తుంది అంటది మా అక్క షాక్ అవుతుందంట మా చెల్లె మా చెల్లె ఎన్ని వీడియోస్ చేస్తుంది మా చెల్లె ఇంత మంచి పూజలు చేసుకుంటుందని ఏంటిదంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుండి మా అక్క వాళ్ళని కలిగలేదు మా పేరెంట్స్ని కూడా కలవలేదు నేను సో ఇప్పుడు దసరాకి వెళ్తా కదా వెళ్తాను అప్పుడు వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తాను నేను ఇక్కడైతే మంచి ఎంజాయ్ చేస్తున్నాను నేర్చుకోవాలి డ్యాన్స్ ఇంకా మంచిగా వీళ్ళతో కలిసి నేర్చుకుంటా వినాయక చవితి అయిపోయేసరికి కొంచెం డ్యాన్స్ వస్తుంది నాకు ఇంకా కానీ అంటే ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా కానీ రాదు అంతే కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అంటే కొందరికి డ్యాన్స్ యాక్టివిటీస్ కొందరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకేమో మాటలు అంతే మాట్లాడడం మా నాన్నమ్మ కూడా అంతే నాలానే పది మందిలున్నా అలా అక్కడ మా నాన్నమ్మ ఎవరు గుర్తుపట్టచ్చు నన్ను కూడా అంతే పది మందిలా నన్ను గుర్తుపట్టవచ్చు అట్లుంటాం ఉంటాం మేము ఇద్దరమ్మో నేను మాత్రం అస్సలు భయపడాను మా అన్నయ్య నాకు చాలా ఆపోజిట్ నేను రెండు దెబ్బలు తినైనా ఇద్దరు కొట్టేసి అని వస్తా కానీ మా అట్లా కాదు పాపం చాలా అమాయకుడు అంటే అమాయకుడు అంటే ఎవరి మనసులను నొప్పించాడు వాడు పాపం నాకు ఇష్టం మా అన్నయ్య అంటే ఎవరిని ఏమన్నాడు అంటే ఇంకొకటి అసలు సెన్సేషనల్ జోక్ ఏంటంటే నేను ఇంత యాక్టివ్గా ఉంటాయి కదా మా హస్బెండ్ నాకు టోటల్ ఆపోజిట్ అట్లా ఉంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా ఉంటారు కానీ నేను అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాను నా వీడియోస్ మా ఫ్యామిలీ మా రిలేటివ్స్ అందరు చూస్తున్నారు అంటే ఎంకరేజ్మెంట్ నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసేది మా హస్బెండ్ మా అక్క బా మా అన్నయ్య వీళ్ళు ముగ్గురు బాగా ఎంకరేజ్ చేస్తారు నన్ను వీడియోస్ కి ఇంకొక మా అక్క ఉంటది లతక్క అని సో అక్క కూడా అంతే పాపం నేను మంచిగా వీడియోలు చేయకుండా మా అక్క అంటది మా చెల్ల మంచిగా చేస్తుంది అన్నట్టు నాకు రెగ్యులర్ ఎందుకంటే మన రాంగ్ అని అంటే నేను ఎక్కడ బాధపడతాను అని కూడా పాపం మంచిగా చేస్తున్నావు అంటారు మా సౌమ్య అక్క లతక్క వీళ్ళిద్దరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు అంటే రెగ్యులర్గా లతక్క ఏంటిదంటే నాకు మెసేజ్ చేస్తుంది సూపర్ బాగా చేసావు అంటది ఇంకా మా అక్క సౌమ్యక్క అయితే ఇంకా ఫోన్ చేసి ఇంక అన్నీ ఇంకా చెప్తా ఉంటుంది ఇంకా సో ఇంకొకటి ఏంటిదంటే ఫోర్త్ డే ప్రసాదాలు వచ్చినాయి అన్నమాట మాకు చెప్ బొప్పట్లు ఈ శనిగలు ఇవన్నీ చేసుకుపోవాలి సో నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఈవినింగ్ ప్రసాదాలు తీసుకెళ్ళాలి అక్కడికి వినాయకుడి దగ్గరికి సో ఇవన్నీ నేను చేసుకుంటున్నా ప్రిపేర్ ఇంతముందు బొబ్బట్లు చేసుకున్నా కదా ఇప్పుడు శనగలు పోపేసుకోవాలి ఇవి రెండు ఇవి రెండు ఇంకొకటి రైస్ కూడా స్టీమ్ రైస్ కూడా ఇవన్నీ మొత్తం యాభై ఆరు ప్రసాదాలు అందులో మూడు తీసుకున్నా నేను సో ఇవన్నీ తీసుకెళ్ళి అడబెడతాం ఈ వంటలు చూసి మా అక్క నవ్వుకుంటుందంట మా చెల్లి స్కూల్కి పోయేది దానికి కాలేజ్ అయిపోయింది పెళ్ళి పెళ్ళి అయింది ఇన్ని యూట్యూబ్ పెట్టింది వీడియోస్ చేస్తుందంటే ఫుల్ షాక్ అవుతుందంట మా అక్క బాగా సపోర్ట్ చేస్తుంది నేను నా పర్సనల్స్ ఏది ఉన్నా నేను మా సౌమ్య అక్కకే చెప్పుకుంటా అంతే అట్లా ఎంజాయ్ చేస్తాం ఇద్దరం ఇంకా ఇంకొకటి ఏంటిదంటే ఇంతమంది చేస్తారు నా వాట్సాప్ స్టేటస్ గాను అందరూ కొంతమంది సబ్స్క్రైబ్ చేసి కొందరు జయన్ కూడా చేయలేదు ఎందుకంటే సపోర్ట్ చేయరు అదే ఎవరో తెలియని పర్సన్స్కి సబ్స్క్రైబ్ చేయడం ఇప్పుడు యూట్యూబర్స్లో కొంతమంది న్యూస్ వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తాం కానీ అదే మనకు తెలిసిన వాళ్ళని అస్సలు చేయరు ఇక ఊర్లల్లో అయితే అరే పలానా అమ్మాయి చేస్తుందంట అది ఇది అంటా ఉంటారు యూట్యూబ్ పెట్టిందట అంటారు కానీ ఒక్కరైనా సబ్స్క్రైబ్ అయితే చేయరు అంతే మనుషులం కదా మనం సో అట్లానే ఉంటుంది చెప్పండి మీరు ఎలా చేసుకున్నారు అయితే శనిగలకి నేను ఆనియన్స్ వెల్లిపాయలు అవన్నీ వేస్తుంటుండే కానీ వినాయకుడికి నైవేద్యానికి కదా సో అవన్నీ వేయద్దు జస్ట్ తాలింపు కొంచెం జీలకర్ర అది ఇది కరివేపాక వేసి తాలింపు వేసుకున్నాను నేను సో ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా గా రెడీ అయిపోయి కిందికి వెళ్ళినాము సో అందరు ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టినరు యాభై ఆరు ప్రసాదాలు అన్నీ బాగున్నాయి కూడా వీడియో తీసుకుంటున్నా ఇంకొకటి మళ్ళీ ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఆ టూ డేస్ కూడా చేస్తాము అయితే పెద్దవాళ్ళు బాగా ఎంజాయ్ చేసారు గేమ్స్ పెట్టినాము మ్యాజిక్ మ్యూజికల్ చైర్ ఇంకా మిగతా గేమ్స్ ఇంకా నెక్స్ట్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డే అట్లా పెడతాము ఓన్లీ ఇప్పుడు థర్డ్ డే థర్డ్ ఫోర్త్ డే టూ డేస్ ఒకరోజు పిల్లలకి ఒక రోజుకేమో పెద్దవాళ్ళకి పెట్టినాము చాలా ఎంజాయ్ చేసాను అందరు పాపం అందరు ఇవ్వగానే అందరు తీసుకొని వచ్చేసిండ్రు ప్రసాదాలు సో మళ్ళీ నేను ఒక్కసారి ప్లేట్లలో పెడుతుంటే ఒకసారి తీసా అంటే అన్నీ ఆ ప్లేట్లో సరిపోలేదు అనమాట ఎందుకంటే చాలా మంది కదా సో కొన్ని 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 ఫాస్ట్ ఫాస్ట్లో పెడుతుంటే నచ్చితే వాళ్ళు ఛానల్ అందరూ ఏంటిదంటే వీళ్ళందరూ మంచి అనమాట కొంతమంది వీడియోస్ తీస్తుంటే వద్దు వద్దు అంటారు పాపం వాళ్ళు కూడా ఏమన్నట్లేదు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంతమంది ఫ్రెండ్స్ అయినారంటే అదొక వినాయక చవితి స్పెషల్ ప్లస్ మళ్ళీ సద్దుల బతుకమ్మ ఉంటుంది తెలంగాణ స్పెషల్ మా తెలంగాణ పండుగ అది అప్పుడు కలుస్తారు జనాలు కానీ అంతమంది కూడా ఎక్కువ అప్పుడు ఈ గణేష్ చవితికి అయితే ఇంకా అందరూ అందరు జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ ఒక్క రోజు అందరం మంచి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకంటే ఇంట్లో వాళ్ళమే ఉంటాము ఎవరి పని మీద వాళ్ళమే ఉంటాం కదా సో ఇలాంటి టైంలో అందరం ఒక దగ్గరికి కలిస్తే బాగుంటుంది ఎవరైనా అట్లా వెళ్ళకపోతే వెళ్ళండి మనము కలుస్తేనే అందరు మనతోనే కలుస్తారు ఎప్పుడు అరే వాళ్ళు మనకు తెలియదు వీళ్ళు తెలియదు అని ఎప్పుడు అనుకోవద్దు అందరితో మనం ఉండాలి వాళ్ళు మనతో ఉంటారు సో నేనైతే బాగా ఎంజాయ్ అబ్బా నాకంటే నేను ఎక్కడున్నా పది మందిలా నడుచుకొని వచ్చే రకానే నేను సో కొంతమందికి చెప్తున్నా అందరితో కలవాలి ఎప్పుడైనా ఎంజాయ్ గుర్చేయాలి లైఫ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం మనం ఎంజాయ్ అంతే కదా నేనైతే ఎవ్వరి గురించి పట్టించుకోను ఎందుకంటే నన్ను ఎవ్వరు ఏమన్నారు కూడా నన్ను నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు అని కూడా అడుగారు ఎవ్వరు ఎందుకంటే నేను ఏది చేస్తే దానికే ఓకే అంటారు ఈ డాన్స్ ఏంటంటే మేము ఇంతకు ముందు చేసినాం అది మంచిగా ఉంటుండే అప్పుడు వీడియో తీసుకోలే మళ్ళీ లాస్టింగ్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ అందరం టైర్డ్ అయిపోయినాం కదా సో అట్లా తీసుకున్నాం ఇవన్నీ వీడియోస్ చూస్తున్నారు కదా అసలు లైక్ అయితే ఇంకొకటి ఏంటి తెలుసా వేరే యూట్యూబ్లో చూసి మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బట్ నేను అట్లా మాట్లాడాను ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను నాకు వచ్చింది మాట్లాడతా పక్క వాళ్ళని కాపీ కొట్టడం మనకెందుకు మనకు అవసరం లేదు మనం మనం ఫేమస్ అయ్యే టైంలో మనం ఫేమస్ అవుతాం పక్క వాళ్ళ గురించి తను మనకు అస్సలు సంబంధం ఉండదు సో నేనైతే నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు చేస్తున్నా ఎందుకంటే నేను కూడా పక్క వాళ్ళని కాపీ కొడితే నేను కూడా ఎప్పుడో హైలైట్ అవుతా ఎందుకు గాను కానీ నాకు అట్లా అట్లా చేయొద్దు అని అనిపిస్తుంది సో నాకు నచ్చినట్టు మనం రెగ్యులర్గా అందరితో ఎలా ఉంటాం ఇంట్లో ఎలా ఉంటాం సో అదే కంటిన్యూ చేస్తే ఏంటిదంటే మన గురించి అందరికీ తెలుస్తుంది మనమేదో ఇంట్లో ఒకలాగా యూట్యూబ్లో ఒకలాగా ఉండడం అది అసలు అది రాంగ్ అది రాంగ్ డెసిజన్ అని నేను అనుకుంటున్నా సో ఇదేంటంటే నేను రెగ్యులర్ అందరితో ఎలా ఉంటున్నాను సో నా యూట్యూబర్స్ కూడా అంతే